చైనా మీదన బ్రిటన్ నిషేధం విధించింది. చైనా మీద నిషేధం ఏంటి అంటారా, జరిగింది ఏంటది, రాణి ఎలిజబెత్ గారి మరణం తర్వాత ఆమె మృతదేహానికి వెళ్ళి నివాళులు అర్పించే కార్యక్రమం ఏదైతే ఇప్పుడు బ్రిటన్లో ప్రపంచ దేశాధినేతలందరూ చేస్తున్నారు, ఇన్ని రోజులు జరుగుతాయి. అంటే రాజు విడల, రవి తేజము విడలగా అంటారు కదా, రాణి శవానికి కూడా ఇన్ని రోజులు ఉంటుందన్నమాట. అక్కడ ఒక్కో ఊరు అదంతా చూపించడం, అంటే రాచరికపు ఇదంతా చూపెట్టడం, అన్ని దేశాల వాళ్ళకు కూడా ఇన్విటేషన్లు పంపించింది అక్కడ పార్లమెంట్. అయితే చైనా మీద మాత్రం బ్యాన్ పెట్టిందంట. ఎందుకు అంటే మానవ హక్కుల ఉల్లంఘన వేగర్ ముస్లింల విషయంలో, ఇతరత్ర కొన్ని చైనా మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల మీద ఆగ్రహించిన చైనా బ్రిటన్కి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల మీద నిషేధం విధించింది, 5 పార్లమెంటు సభ్యుల మీద. అలాగే ఇది 9 మంది మీద నిషేధం అయితే అందులో 4 పార్లమెంటు సభ్యులు ఉన్నారు, వేగర్ ముస్లింలు, అట్లాగే చైనాకి సంబంధించినటువంటి ఇతర కార్యకలాపాల మీద వీళ్ళు కంప్లైంట్స్ చేసిన నేపథ్యంలో, విమర్శలు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద నిషేధం విధించడంతో పాటు చైనా అంబాసిడర్ని బ్రిటన్ నిషేధించింది ఇప్పటికే, అందుకు కోపంగా. ఇప్పుడు వీళ్ళని పిలవద్దు అని నిర్ణయించుకున్నామని అధికారికంగా ప్రకటించారు. చైనా వాళ్ళు వచ్చి మా రాణి దగ్గర నివాళులు అర్పించకూడదు, అది దోషం మాకు అని చెప్పే కోణంలో చైనా దీన్ని తోసిపుచ్చి, మేమేమి మీ దగ్గర రాచరికపు బానిసలం కాదంటూ కాస్త ఘాటైనటువంటి సమాధానం చెప్పింది.